ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కెదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమిన్ తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమయు కల్గుగాక ప్రియులారా ప్రభునందరి ప్రియులారా మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపక పూర్వం మన పాపస్సును ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకున్నట్ల మనలో సత్యం ఉండదు. మన పాపమున మనం ఒప్పుకున్నట్ల ఆ నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయండి. మనము పాపం చేయలేదని చెప్పుకున్నట్లా ఆయన అబద్ధంగా చేయవారమవుతుము. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమలు పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు తండ్రి యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే దాన్ని గమనిస్తుంది తలంచుకునిచ్చు. 6 నెలలు ప్రభు కవిలో దాచిపడిన మనము 7వ మాసము ప్రభు అయిన క్రీస్తును స్మరించుకుందాం. ప్రభును మాత్రము ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రభును తలంచుకుంటూ ప్రభువా నీవిచ్చిన ఉన్నతమైన కృపకి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకే హానిని పరిహరించిన మా ఉపకారి నీకు స్తోత్రములయ్యా. ఎందరో దినాన్ని చూడలేకపోయారు. కేవలం నీ ఉన్నతమైన కృపను బట్టి నీ దయను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రములు. దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నామంటూ ప్రభువైన క్రీస్తు వైపు చూద్దాం. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త అయిన తండ్రి ఆశ్చర్యకరమైన తన మేలులతో మనం నింపి ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కేవలం తన కృపచేత మనల్ని సజీవ లెక్కలు ఉంచిన వారై ఉన్నారు. అందరి బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువా నీవిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అంటూ మీపై సత్కృప చూపే తండ్రికి స్తుతులు చెల్లిద్దాం. మీపై సత్కృప చూపే తండ్రికి స్తుతులు చెల్లిద్దాము. మనందరిపైన తన కృప చూపిస్తున్న ప్రభువును స్తుతించుకుందాం. పాపపు బ్రతుకేడ బాయు నిమిత్తమై ఆపద వేళల కడ్డము బెట్టక ఆపద మ్రోక్కులు అవిగై చేయక నీపై సత్కృప చూపెడు తండ్రికి నీపై సత్కృప చూపెడు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు
యేసు ప్రభువుతో నిగిరిపోవభు వాసులు సిద్ధపడు నిమిత్తమై ఈ సమయంబున ఎంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము శుభకరమతితో అందరూ పాడదాం స్తోత్రము చేయుము శుభకరమతితో దాత్రికి గడువీడు దయగల తండ్రికి దాత్రికి గడువీడు దయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు అలా ప్రభువై కూర్చుందాం నీపై సత్కృప చూపించిన ప్రభువును స్తుతించుకుందాం మనందరిపై తన ఉన్నతమైన కృప తన ఉన్నతమైన ఆశీర్వాదములు తన ఉన్నతమైన జాలి తన ఉన్నతమైన ప్రేమను ఇంతవరకు ఆయన మనకు కనపరిచిన వారై ఉన్నారు అట్టి ప్రభువును స్తుతించుకుంటూ దేవా నీ కృపను పొందడానికి మేము అర్హులము కాదయ్యా నీ దయను మేము పొందడానికి అర్హులము కాదయ్యా కేవలం నీవు ఇచ్చిన కృపను బట్టి నీ దయను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన మా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకు హానిని పరిహరించిన మా ఉపకారి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించండి ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతిద్దాము ఈ ఉన్నతమైన కృపను బట్టి ప్రభువును స్తుతించుకుందాము దేవాతి దేవుడు తన ఉన్నతమైన ప్రేమను మన పట్ల కనపరిచిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాము ఈ సంవత్సరములో అర్ధ సంవత్సరము దాటిపో చేసిన ప్రభువును స్తుతిద్దాము ఆరు నెలలు కాచిన ప్రభువును స్తుతించుకుందాం ఏడవ మాసములో తన ఉన్నతమైన ప్రేమను మన పట్ల కనపరిచిన ప్రభువును స్తుతిద్దాము దేవా దేవా ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఇది కేవలం నీ కృప దేవా నీ దయ తండ్రి నీ కృప లేకపోతే మీ దయ లేకపోతే మేమేమైపోయేవారము దేవా అలాంటిది ఈ దినము నీ సజీవమైన లెక్కలోమముంచి నీ ఉన్నతమైన కృప చేత మమ్ము కాచి మమ్మ భద్రపరిచిన మా తండ్రి మీకు స్తుతులు అర్పిస్తున్నామంటూ ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించుకుందాం ప్రభువును మాత్రము స్తుతించుకుందాం ప్రభువును మాత్రము తలంచుకుందాము ఆయనకు స్మరణ ఆయన్ను స్తుతించుకుందాము ఆయన్ను స్తుతించుకుందాము స్తోత్రములు దేవా నీకు వందనాలు ఎంత ప్రేమ మాపై చూపించావయ్యా ఎంత ప్రేమ మాపై చూపించావు తండ్రి ఎంత దయ మాపై చూపించావు దేవా నీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి దయను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అంటూ ప్రభు అయిన క్రీస్తు వైపు చూస్తూ ఆయన ప్రేమను స్మరించుకుందాం ఆయన ప్రేమను స్తుతించుకుందాం ఆయన మాత్రము తలంచుకుందాం ప్రభు క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం ఎంతో మందికి లేని ఈ ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభువైన క్రీస్తు ఈరోజు మనకిచ్చారంటే ప్రభువైన క్రీస్తు దినం మనకు అనుగ్రహించారంటే ఇది కేవలం దేవుని యొక్క దయ మాత్రమే దేవుని యొక్క కృప మాత్రమే కనుక అట్టి ప్రభువును స్తుతించుకుందాం ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు
ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంత యనివ నింపనిలలో ఎవరికి నీ సాధ్యం బుకాదు ఇంత యనివ నింపనిలలో ఎవరికి నీ సాధ్యం బుకాదు వచన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును వచన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంత యనివ నింపనిలలో ఎవరికి నీ సాధ్యం కాదు ఇంత యనివ నింపనిలలో ఎవరికి నీ సాధ్యం కాదు వచన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును ప్రభువా ఎంత ప్రేమ మాపై చూపించారయ్యా ఎంత జాలి మాపై కనపరిచారయ్యా ఇంతని మేము వర్ణించలేము కానీ దేవా నీ ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన జాలి ఉన్నతమైన కరుణ నీ వాత్సల్యము మా అందరి పట్ల చూపిన విధానం బట్టి నీకు స్తోత్ర ఆరు నెలలు నీ కృపలోమమును కాచి నీ కృపలోమమును దాచి నీ కృపలోమము సజీవ లెక్కలో వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు తెలిసిన వారు మాకు తెలియని వారు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా అయినా నీ కృపను చూపడం మానలేదయ్యా నీ దయను మా పట్ల చూపడం మానలేదయ్యా మరొక అవకాశం అంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశములకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా జీవితాన్ని మేము సరి చేసుకుని ఈ అవకాశాన్ని మేము వాడుకుని గొప్ప మాకు దయచేయండి ప్రభువా నీవు మాకు ఇచ్చిన అవకాశమును మేము సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు తెచ్చే తండ్రి అంటూ ప్రభు అయిన క్రీస్తును స్తుతించుచున్నాం. మనమే మన ప్రతి అపరాధమును దేవుని ఒప్పుకోవలసిన వారము ఉన్నాం. మన ప్రతి పాపమును ఆయన ఒప్పుకోవలసిన వారము ఉన్నాం. ఆయన మనల్ని శుద్ధీకరించడానికి మనం పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి తన ప్రాణాన్ని సైతం మనకు బలిగా అర్పించి ఉన్నాడు గనక అటు ఉన్నతమైన కృపను బట్టి ప్రభును స్తుతించుచు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నాలో నా ప్రతి అపవిత్ర తొలగించి తండ్రి అంటూ క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. భక్తుడైన దావీదు తాను చేసిన పాపాన్ని ప్రభు ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా పాపాన్ని మన్నించయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించు తండ్రి, నీ వాత్సల్య బాహులు చొప్పున నా అతిక్రమను తుడిచివేయి తండ్రి అంటూ భక్తుడైన దావీదు తాను చేసిన పాపాన్ని దేవుడు ఒప్పుకుంటున్నట్లుగా ఏదైనా మనము మన ప్రతి అపరాధం ప్రభు ఒప్పుకుందాం. ఒకసారి మన హృదయాంతంగా పరిశీలన చేసుకుంటూ ప్రభును తలంచుకుంటూ మన పాపం ఉపవేసుకుందాం. దేవా
భక్తుడైన దావీదు తాను చేసిన ప్రతి పాప విషయములో దేవుని అడుగుతున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి తండ్రి, నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయద్దు ప్రభువా, నీ రక్షణానందు నాకు మరలా దయచేయి తండ్రి అంటూ, సమ్మతి గల మనసు నాకు దయచేసిన దృఢపరచు తండ్రి అంటూ, నాకు శుద్ధ హృదయము కలుగు చేయి తండ్రి అంటూ, భక్తుడైన దావీదు అలా ఉన్న దేవుని పాదాలు పట్టుకుని ప్రతిఫలాడుతున్నాడు. ఇదని మనము కూడా ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతాం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి తండ్రి. ఈ 6 నెలలు పాప సంబంధమైన జీవితం, పాప సంబంధమైన నడక, పాప సంబంధమైన బ్రతుకు, పాప సంబంధమైన హృదయాన్ని కలిగి ఉన్నానేమో, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయి తండ్రి అంటూ ప్రభుని అడుగుతాము. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, అందరూ అడుగుదాము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయు నాలో కనికరం చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము, పాపము చేసాను దోషినయున్నాను, పాపము చేసాను దోషినయున్నాను, తెలిసియున్న వీణ పాపములే,
నా పాపములే తెలిసి ఉన్నవి నా పాపములే తెలిసి ఉన్నవి నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగచేయుము శుద్ధ హృదయం దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయి ప్రభా నీ సన్నిధిలో నిన్ను అంతరోసివేదయ్యా నీకు ఇష్టమైన పాత్రగా నేను నడుచులాగున్నా నీ పరిశుద్ధాత్మ చేతన నింపు తండ్రి అంటు ప్రభాని క్రీస్తు వైపు చూస్తూ చేసిన మన అపరాధములన్నిటిని ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రభును తలంచుకుంటూ మన ప్రతి పాపమును ఒప్పువేసుకుందాం. సర్వజ్ఞుడు దేవ, మా పాపములు ఒప్పుకొనుటకును, మా అయోగ్యత ఒప్పుకొనుటకును క్షమాపణ దయచేయమని వేడుకొనుటకును నీ సన్నిధిని సమీపించున్నాం. నీవు మహాపరిశుద్ధుడు, మేము గొప్ప పాపులం గనుక నీ సన్నిధికి వచ్చుటకు ఏమాత్రము యోగ్యులము కాం. అయినను నీ యొద్దకు వచ్చటకు నీ కుమారుని బట్టి నీవే చనివిచ్చుచున్నావు గనుక వచ్చి ఉన్నాం. మేము మానవ జన్మ బట్టి పాపులం, తలంపును బట్టి పాపులం, మాటలు బట్టి పాపులం, చెడ్డవార్తలు ఆలకింపగోరు విను వారిని బట్టి పాపులం, చూపును బట్టి పాపులం, ఆటలు బట్టి పాపులం, ప్రయత్నములను బట్టి పాపులం, క్రియలను బట్టి పాపులం. నీవు క్షమించిన తర్వాత మరలా పాపములు జ్ఞప్తికి తెచ్చుకుంటని బట్టి పాపులం. నీవు సమస్తము ఇచ్చివాడవని తెలిసి అది లేదు ఇది లేదని చింతించుటను బట్టి పాపులం. నీవు నీ చిత్త ప్రకారము ప్రార్థనలు ఆలకించివాడవని తెలిసి ఒకనొక సమయమున మా ప్రార్థనలు ఒక మనవి కానీ సిద్ధింపని ఎడల నీ మీద విసుక్కుంటని బట్టి పాపులమై ఉన్నాం. నీవు ఆపత్కాలమందు అడ్డుపడువాడవని తెలిసి అపాయం వచ్చినప్పుడు భయపట్టను బట్టి పాపులం, దుర్వార్తలు వినినప్పుడు దిగులు పట్టను బట్టి పాపులం. నీవు వాక్యములో సమయోచితంగా మాకు చెప్పుచున్న సంగతులు త్వరలో గ్రహింపలేని మందస్థితిని బట్టి పాపులం. నీ వాక్యములకు వ్యతిరేకమైంది ఏదో అది తెలిసినను దాన్ని విసర్జింపక పోవుటను బట్టి పాపులం. నీ వాక్యమునకు అనుకూలమైంది ఏదో అది తెలిసినను దాన్ని అనుసరించి నడవకపోవుటను బట్టి పాపులం. నీవు పరిశుద్ధుడును, ప్రేమారూపుడును, అగుట చేత ఏ కీడును చేయవని తెలిసి కష్టములు నీవే పంపినావని అనుమానపట్టను బట్టి పాపులం. కష్టసుఖములలో నిన్ను హృదయానందముతో స్తుతింపలేక పోవుటను బట్టి పాపులం. నీవు ఇచ్చినవి పుచ్చుకొనలేక పోవుటను బట్టి పాపులం. మా మనస్సాక్షి మాట వినకపోవుటను బట్టి పాపులం. మానవులకు ఆయాసము కలిగించు పనులు చేయటను బట్టి పాపులం. అనుమానం పుట్టించు పనులు చేయటను బట్టి పాపులం. జీవరాశులెడల నిర్దయగా ఉండుటను బట్టి, సృష్టిలోని వస్తువులను సరిగా వాడకపోవుటను బట్టి పాపులము. ఏ విధముగా చూచుకొనను మేము పాపులమైండి, అపవాది మీదను వారి మీదను వీరి మీదను పెట్టుటను బట్టి పాపులం. శోధనలు వచ్చినప్పుడు మాకు సహాయము దొరకలేదు కానీ దొరికినడల పడకపోదమని చెప్పుకుంటను బట్టి పాపులం. మృక్కు కొన్న మృక్కు తీర్చిన మా దేవుడు సంతుష్టిపడి క్షమించినని ఊహించుటను బట్టి పాపులం. మా సమస్త పాపములు సిలువ రాని మీదనే తీరినవని వెంటనే నమ్మి సంతోష పడకపోవుటను బట్టి పాపులం. ప్రధాన దూతలో దేవుడు ఎందుకు దుర్బుద్ధి
కరుగునిచ్చెను. అతనప్పుడే హతము చేసి ఉండినడలా. ఇంత ముప్పు రాకపోను కదా. మొదటి నెలలు పడిపోతున్న తెలిసి దేవుడే అలా ఆ చిట్టు వేస్తాను అని ఇట్టి ప్రశ్నలు ఆలోచించుకునిచ్చు. నీవు నీ వాక్య గ్రంథములోను, సంఘ చరిత్రలోను, లోక వృత్తాంతంలోను, మా అనుభవంలోను చేసిన కార్యముల గురించి అభ్యంతర పట్టును బట్టి పాపులం. నీవు చేయనదంతయు సరైననియు, నీ ఒక సంగతి జరుగునిచ్చుట న్యాయమైననియు తలంపుకుంటును బట్టి పాపులం. నీ కుమారుని మూలముగా మమ్ములను రక్షించుటకు నీవు ఎంత చేసి ఉండగా ఎంత పాపులమైనా మాకు రక్షణ ఉండునా అని తరికించుటను బట్టి పాపులం. మాకు తెలియక హృదయ రహస్యములు ఎరిగి ఉన్న నీకు మాత్రమే తెలిసిన నేరములు కలిగి ఉండుటను బట్టి పాపులం. నీ కుమారుని రాకడ సమీపమని నీ వాక్యం చెప్పిన గురుతులలో కనబడుచున్నను, ఇంకనూ రాలేదేమీ అని నిరుత్సాహపట్టును బట్టి పాపులం. ఈ మా పాపముల ఒప్పుదలను అంగీకరించి మా పక్షం వహించిన నీ పరిశుద్ధ కుమారుని ముఖమును చూచి మా పాపములను క్షమించమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమీన్. పాపములు ఒప్పుకున్న ప్రియులారా, సరైన మనసుతో పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక మీద పాపము చేయకుండా నడువ ప్రయత్నించని ప్రమాణము చేసి క్షమాపణ నిమిత్తమే తండ్రిని ఆశ్రయించి వారి పాపములైన క్షమించిన నీ దైవ వాక్యం బట్టి మీకు ప్రకటించుచు ఉన్నా. మీ పాపములు రక్తములే ఎరనువైను హిమములే తెలబడిన దేవుడి యెషయా ద్వారా రాయించిన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆ రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆమేన్. క్షమించిన తండ్రిని స్తుతించుకుందాం. ఓ జాలిగల తండ్రి, నీవు క్షమించుటకు సిద్ధముగా ఉన్నావనియు మా పాపములు ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోవనియు నీ వాక్యం వల్ల తెలుసుకొని నమ్మి నీకు స్తోత్రము చేయుచున్నాము. ఆమీన్.